మన ప్రపంచంలో చాలా రకాలైన డిజాస్టర్స్ జరిగినాయి కదా. అయితే ఈ డిజాస్టర్స్ జరిగితే మనుషుల వల్ల అవ్వచ్చు, లేకపోతే నేచర్ వల్ల అయినా జరగచ్చు. అందులోనే టాప్ 4 డిజాస్టర్స్ గురించి ఈ వాళ్ళ వీడియోలో మనం తెలుసుకుందాం. సో హాయ్, హలో, వెల్కమ్ టు నాలెడ్జ్ ఆన్ ఫ్యాక్ట్స్ తెలుగు. బ్లాస్ట్ ఆఫ్ కొలంబియా స్పేస్ షటిల్. ఫిబ్రవరి 1, 2003లో నాసాకు చెందిన ఈ రాకెట్ అంతరిక్షం నుంచి మన భూమి మీదకి వస్తున్నప్పుడు పేలిపోయింది. దీనివల్ల నాసా వాళ్ళకి 80,000 కోట్ల నష్టం వచ్చింది. ఈ రాకెట్లో 7 ఆస్ట్రోనాట్స్ కూడా ఉన్నారు. అందులో మన ఇండియాకు చెందిన కల్పనా చావ్లా గారు ఒకళ్ళు. ప్రెస్టేజ్ ఆయిల్ లీకేజ్. 13 డిసెంబర్ 2002లో ప్రెస్టేజ్ అనే కార్గో షిప్ సముద్రంలో వెళ్తుంది. ఈ షిప్లో 77,000 మెట్రిక్ టన్ల ఆయిల్ ఉన్నది. అప్పుడు స్పెయిన్ దగ్గరలో ఉన్నప్పుడు ఈ షిప్ అనేది ఒక సైక్లోన్ వల్ల 2 ముక్కలు అయిపోయింది. దానివల్ల 20 మిలియన్ల గ్యాలన్ల క్రూడ్ ఆయిల్ అనేది సముద్రంలో కలిసిపోయింది. దీని మొత్తాన్ని క్లీన్ చేయడానికి ఆ కంపెనీకి 77,000 కోట్లు ఖర్చయినాయి. పైగా దీనివల్ల సముద్రంలో ఉన్న చాలా వరకు జీవాలు కూడా నాశనం అయిపోయినాయి. సముద్రంలో వచ్చే భూకంపాల వల్ల సునామీ అనేది వస్తుంది కదా. ఒకవేళ వచ్చిందంటే సునామీ మ్యాక్సిమం రేర్ కేసెస్లో ఒక 300 నుంచి 500 వస్తుంది, లేకపోతే అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే సునామీ ప్రపంచంలోనే అతిపెద్ద సునామీ. ఈ సునామీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వలేదు. 1958 అలాస్కాలో ఈ సునామీ వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సునామీ. దీని హైట్ వచ్చేసరికి 1722 ఫీట్, అంటే మన బుర్జ్ ఖలీఫా కన్నా ఒక 100 అడుగుల హైట్ ఎక్కువ అన్నమాట ఈ సునామీ. దీనివల్ల అక్కడ చాలా భారీగా ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం కూడా చాలా ఎక్కువ జరిగింది. మీరు ఎప్పుడైనా గమనించారా ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం ఎక్కడ వచ్చిందా అని? May 2022, 1960లో చిలీలో వచ్చింది. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి 9.5. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఊహించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.